వెల్కమ్ టు మై ఛానల్. 6 రోజుల్లో 2 సార్లు స్థానం మారిన భుజుడు ఈ 5 రాశుల వారికి జాక్పాట్ కొట్టబోతూ ఉన్నారు. డిసెంబర్ 28 గ్రహాల రాకుమారుడైన బుధుడు ధనుసు రాశిని విడిచిపెట్టి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిషులు చెప్పిన దాని ప్రకారం, వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాల గమనానికి ప్రత్యేక ప్రాముఖ్యత అనేది ఉంటూ ఉంటుంది. మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. 2024 ప్రారంభం కాగానే అనేక చిన్న పెద్ద గ్రహాలు తమ రాశులు మార్చుకోబోతూ ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు రాశులు మారటం వల్ల దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. గ్రహాల యొక్క రాకుమారుడైనటువంటి భుజుడు 2 డిసెంబర్ 28 ధనుసు రాశిని వదిలి వృశ్చిక రాశిలోకి వెళ్తాడు. ముఖ్యంగా దీని తర్వాత కొత్త సంవత్సరం మరుసటి రోజున అంటే జనవరి 2 బుధుడు మళ్ళీ తన గమనాన్ని మార్చుకొని ప్రత్యక్షంగా మారుతాడు. ఈ యొక్క 5 రాశుల వారు 6 రోజుల్లోపు బుధుడు తన స్థానాన్ని మార్చుకోవటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందబోతున్నారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జనవరి 2 నుంచి కూడా వీరికి అదృష్టం అనేది రాబోతూ ఉన్నది. ఈ యొక్క అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు. అనేక గ్రహాల యొక్క మార్పు ఇంతటి అదృష్టానికి కారణంగా కూడా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. 30 సంవత్సరాల తర్వాత అరుదైన పరిణామం చోటు చేసుకోబోతూ ఉంది. కుంభరాశిలో శుక్రుడు శని కలయిక జరుగుతుంది. వచ్చే ఏడాది జనవరి 22 ఈ 2 గ్రహాల సంయోగం జరుగుతుంది. దీని వలన ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ప్రయోజనాలు రాబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏ రాశుల వారికి ఈ యొక్క ఫలితాలు రాబోతున్నాయో, ఈ యొక్క అరుదైన పరిణామం వలన అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ రాశి వారికి ఎంతో అద్భుతంగా ధనలాభాలు ఉంటాయి. కెరీర్ పరంగా మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. కొన్ని శుభవార్తలను కూడా వింటారు. వ్యాపారస్తులకు మంచి ఆర్డర్లు రావడంతో భారీగా లాభాలను కళ్ళచూస్తారు. విద్యార్థులకు కూడా వారి యొక్క శ్రమకు బట్టి ఫలితం అనేది ఉండబోతూ ఉంది. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మేషరాశి వారికి యొక్క కొత్త సంవత్సరము జనవరి తర్వాత నుంచి కూడా వీరికి అద్భుతమైనటువంటి కెరీర్ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ధనుసు రాశిలో 9వ ఇంట్లో సూర్యునితో సమలేఖనం చేస్తున్నని అంగారక గ్రహం తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క సంయోగము ప్రయాణాలు ప్రారంభించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మీ యొక్క కీర్తి పెరుగుదలను చూస్తుంది. సామాజిక గుర్తింపుకు కూడా దారితీస్తుంది. ఆధ్యాత్మిక మరియు బాధ్యతతో మీ నిశ్చితార్థం కొనసాగుతుంది. మీ యొక్క వ్యాపార కార్యకలాపాలలో కూడా పురోగతికి సానుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మీ యొక్క ఆరోగ్యము కుదుట పడుతుంది. సంవత్సరం ప్రారంభంలోనే బృహస్పతి మీ 1వ ఇంట్లో ఉంటాడు. మీ ప్రేమ జీవితము, వైవాహిక వ్యవహారాలు, వ్యాపార ప్రయత్నాలు, ఆధ్యాత్మిక అన్వేషణకు ఇవి బలాన్ని ఇస్తాయి. తద్వారా మీ డొమైన్లో అనుకూల ఫలితాలు ప్రోత్సహిస్తాయి. మే 1 తర్వాత బృహస్పతి మీ 2వ ఇంటికి మారటము ఆర్థిక వృద్ధి మరియు స్థిరత్వానికి సంభవిస్తుంది. ముఖ్యంగా రాజయోగ సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రాహువు 12 ఇంట్లో సంచారం చేస్తాడు. ఖర్చులన్నీ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క వ్యయాలు నివారించవచ్చు. వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి మీ ప్రయత్నాలు చాలా అవసరము. ముఖ్యంగా మీరు ఈ రాశి జాతకులకు అద్భుతంగా ఉండబోతూ ఉంది. చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినా సరే వాటిని అధిగమిస్తారు. 11వ ఇంట్లో ఉన్నటువంటి శని ప్రభావం మీ వృత్తి జీవితంలో స్థిరత్వాన్ని కూడా కలగజేస్తూ ఉంటుంది. గణనీయమైనటువంటి పురోగతి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు కూడా గణనీయంగా వేగవంతంగా అభివృద్ధి ఉంటుంది. విద్యా అవకాశాలు ఎన్నో విజయాలకు మీకు దారితీస్తూ ఉంటుంది. ఎన్నో విజయాలు మీ కళ్ళతో మీరే చూసేటటువంటి కాలం వచ్చింది. శ్రావ్యమైన డైనమిక్స్ ప్రబలంగా ఉండబోతూ ఉంది. కుటుంబ జీవనానికి సానుగమనంతో ఉత్సాహంగా ముందుకు వెళ్తారు. ఆర్థిక పరిస్థితులు హెచ్చుతగ్గులు లేనప్పటికీ కూడా వ్యాపార ప్రయత్నాల్లో కొత్త మైలురాళ్ళను మీరు చూడబోతూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి వృషభరాశి వారు. యొక్క వృషభరాశి జాతకులకు మీరు చేసే పనుల్లో మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, అలాగే వ్యాపారస్తులకు భారీ స్థాయిలో లాభాలు వస్తాయి. కుటుంబ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. విద్యార్థులకు విజయం వస్తుంది. వైవాహిక జీవితంలో కూడా ఎంతో ఆనందాన్ని మీరు చూడబోతూ ఉన్నారు. మీకంటూ గుర్తింపును ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నారు. బృహస్పతి 12 ఇంట్లో ఉంటాడు. సంవత్సర ప్రారంభంలోనే 12 ఇంట్లో సంచారం చేస్తాడు. ఇది ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ నైతిక మరియు ధర్మబద్ధమైన చర్యల వలన మీ నిబద్ధత స్థిరంగా ఉంటుంది. మే 1 బృహస్పతి మీ రాశిలో మారుతుంది. బహుశా ఈ యొక్క కారణంగా ఖర్చులను తగ్గించుకోవచ్చు. అయినప్పటికీ మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. సంవత్సరం పొడవునా ప్రయోజనకరమైనటువంటి మీ యొక్క శని భగవానుడు మీ 10వ ఇంట్లో నివసిస్తాడు. దీనివలన శ్రద్ధ గల ప్రయత్నాలు ప్రోత్సహిస్తుంది. మీ అంకిత భావం సానుకూల ఫలితాలు ఇస్తుంది.
మీరు చేసే ప్రతి పనులను కూడా మీరు ముందడుగు వేస్తారు. ఏ పని చేస్తున్నా పనిలో మీదే పై చేయి అవుతుంది. హెచ్చు తెగులను అధిగమిస్తారు. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. మీ సంబంధాలన్నీ కూడా అద్భుతంగా ఉండబోతూ ఉంది. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్ మరియు డిసెంబర్లో ప్రోత్సాహకరమైన పురోభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు కూడా విద్యాపరమైన అడ్డంకులన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. కుటుంబ జీవితం ముందడుగు వేస్తుంది. మీరు వేసే ప్రతి అడుగు కూడా మిమ్మల్ని అందలాలను లెక్కించబోతూ ఉంది. 5 ఇంట్లో కేతువు, 12 ఇంట్లో బృహస్పతి, 8 ఇంట్లో కుజుడు మరియు 12 ఇంట్లో సూర్యుడు ఉండటం వలన ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ కూడా కాలం గడిచే కొద్ది కూడా ఆరోగ్యంలో మెరుగుదల అనేది మీరు తప్పకుండా చూస్తారు. తర్వాత రాసేవారు మిథున రాశివారు. మిథున రాశి జాతకులకు అనేకమైనటువంటి ప్రయోజనాలను పొందబోతూ ఉన్నారు. ప్రతి రంగంలోనూ విజయం వరిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. తీర్థయాత్రలకు కూడా వెళ్తారు. శుక్రుడు, శని కలయిక సమయంలో పూర్వీకుల తర్పణం చేయటం వలన ఎంతో మేలు కూడా జరుగుతూ ఉంటుంది. యొక్క మిథున రాశి జాతకులకు ముఖ్యంగా గ్రహాల అమరికలు ఈ సంవత్సరానికి అనుకూలమైన ప్రారంభాన్ని సూచిస్తూ ఉన్నాయి. 11వ ఇంట్లో బృహస్పతి ఉనికి అనేక విజయాలను కలిగిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది. ప్రేమ విషయాల్లో ఆప్యాయతతో కూడిన ప్రయత్నాలు కొనసాగుతాయి. వైవాహిక సంబంధాల సమస్యలు తగ్గుతాయి. గృహంలో అదృష్టానికి అధిపతి శని యొక్క వ్యూహాత్మక స్థానము మీ అదృష్టాన్ని విస్తరించడానికి దోహదపడుతుంది. పెండింగ్లో విషయాలన్నీ పరిష్కారం అవుతాయి. సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. మీ 10వ మరియు 4వ గృహాల్లో రాహువు మరియు కేతువుల ఉనికి భౌతిక ఆందోళనకు దారితీస్తుంది. కుటుంబ జీవితంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మీకు సూర్యుడు మరియు అంగారకుడు 7వింటికి అనుగ్రహించడం వలన వైవాహిక సంబంధాల ఒత్తిడి తీవ్రతం చేస్తుంది. వ్యాపార కార్యక్రమాల్లో ఒడిదుడుకులు పరిచయం చేస్తుంది. ముఖ్యంగా మిథున రాశి జాతకులకు బృహస్పతి యొక్క అనుగ్రహం వలన మీ ప్రేమ, కుటుంబ జీవితము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ముఖ్యంగా అవకాశాలను అందిస్తుంది. ప్రాథమిక సవాళ్లు విద్యార్థులకు ముఖ్యంగా అద్భుతమైనటువంటి రోజులు ఉండబోతూ ఉన్నాయి. కుటుంబ సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి తెచ్చుకుంటారు. బృహస్పతి యొక్క మార్గదర్శక ప్రభావము మీ అధ్యయనాలను కూడా సహాయం చేస్తుంది. మిమ్మల్ని ధర్మబద్ధమైనటువంటి నిలయంగా మిమ్మల్ని చూడబోతుంది. సింహరాశి వారు. ఈ రాశి వారికి శుక్రుడు, శని కలయిక 7వ స్థానంలో జరుగుతుంది. ఈ యొక్క సమయంలో సింహరాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. జీవిత భాగస్వామికి తగిన గౌరవం ఇవ్వాలి. ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి. వ్యాపార భాగస్వాములతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా యొక్క సింహరాశి జాతకులకు అనుకూలమైనటువంటి ఫలితాలను అందించడానికి బృహస్పతి కృషి చేస్తుంది. శని సంవత్సరం పొడవున మీ 7ఇంట్లో ఉంటుంది. వైవాహిక జీవితాన్ని బలపరుస్తుంది. మీ భాగస్వామి పాత్రలో సానుకూల పరివర్తనకు దోహదం చేస్తుంది. దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తారు. మీ వ్యాపార వెంచర్లో స్థిరమైన ఉద్యోగులోనికి ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. ఆశించినటువంటి ఎన్నో ఫలితాలను పొందబోతూ ఉన్నారు. బృహస్పతి 9వ ఇంట్లో ఒక స్థానాన్ని తీసుకున్నప్పుడు ఒక నిర్ణయాత్మక ప్రక్రియలో విలువైన సహాయాన్ని అందిస్తారు. మతపరమైన మరియు ఆధ్యాత్మిక సాధనల పట్ల మీ మొగ్గు పెరుగుతుంది. మరియు గృహ ఆధారిత కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు ప్రారంభమవుతుంది. మీ తండ్రితో సత్సంబంధాలు బలపడతాయి. 1 నాటికి బృహస్పతి 10వ ఇంటికి పరివర్తన చెందుతుంది. కుటుంబ జీవితం మరియు వృత్తిపరమైన ప్రయత్నాలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ పోతూ ఉన్నారు. మీరు ఏ పని చేసినా పనిలో విజయవంతం అవుతుంది. విద్యార్థులకు కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా పనిని దృష్టితో ముందుకు వెళ్తారు. ఏదేమైనప్పటికీ కూడా స్వభావ రీత్యా కూడా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండడం వలన ప్రతి పనులను కూడా మీదే గణనీయమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. వైవాహిక జీవితం కూడా బలపడుతుంది. వ్యాపార వెంచర్లు కూడా ముందుకు వెళ్తాయి. నిర్మాణాత్మక ప్రక్రియల్లో ముందుకు వెళ్తారు. ఆశించినటువంటి ప్రతి పని కూడా మీకు అద్భుతంగానే ఉండబోతూ ఉంది. సంవత్సరం పొడవునా కూడా మీకు అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ